ముఖ్యంగా దిశా చట్టం గురించి జగన్మోహన్ రెడ్డి గారికి ముందు కృతజ్ఞతలు తెలపాలి. ఎందుకంటే నిన్న నేను టీవీలో చూశాను, ఆ దిశ యాప్ ఆ మేడం గారు అప్లై చేసిన దగ్గర నుంచి అతను అరెస్ట్ చేసేదాకా ఒక హాలీవుడ్ సినిమా చూసినట్టు ఉంది. అంటే ఒకే 5 నిమిషాల్లో అతను పట్టుకున్నారు, అరెస్ట్ చేశారు, మేడం గారిని సేవ్ చేశారు. చాలా స్పీడ్గా జరిగిపోయింది ఈ యాప్. కాకపోతే ఏంటంటే ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి అని గవర్నమెంట్ ప్రచారం చేయలే. యాక్చువల్గా ఆడపిల్లలు కానీ మగవాళ్ళు కూడా చేసుకోవచ్చు. సపోజ్ ఫ్యామిలీతో బయటికి వెళ్తాం, ఎవరైనా అలర్ చేస్తారు, మనం ఏమంటనే యాప్ ఆన్ చేసి కంప్లైంట్ ఎస్ఓఎస్కి కాల్ చేస్తే కంప్లైంట్ చేస్తే వాళ్ళు ఖచ్చితంగా 5-6 నిమిషాల్లో వస్తారు. నిజంగా ఇది అన్ని రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుంటున్నారు. ఒకప్పుడు ఎప్పుడో సినిమాలో చూసేవాళ్ళం, ఏదో ఇంగ్లీష్ సినిమాలో అట్లా కాల్ చేయగానే 2 నిమిషాల్లో పోలీసు వాళ్ళు వచ్చేసి హీరోయిన్ని సేవ్ చేయడం అవన్నీ, అలాగే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో జరిగింది. ఈ విషయంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారిని ఆడమగాని తేడా ఏం లేదు, అందరూ అభినందించాల్సిన విషయమే. ఈ రాజకీయాలు అలాగా ఏం కాకుండా అతనికి మాత్రం కృతజ్ఞతలు చెప్పాల్సిందే. అసలు ఇంతకుముందు అంటే ఊరికి పోలీసు వాళ్ళు ముందు జనాలు కొడతా ఉన్నా కానీ ఆడవాళ్ళు నేర్పిస్తూ ఉన్నారు ఊరికే, ఇప్పుడు నా డ్యూటీ కాదుగా, నా డ్యూటీ కాదు అని అలా చూసుకుంటూ వెళ్ళిపోతారు. కానీ ఇప్పుడు అలా కాదు, అందరూ చాలా అలర్ట్గా ఉంటున్నారు. ఇప్పుడు ప్రతి బస్ స్టాప్ దగ్గర కూడా ఒక శక్తి టీం అని ఒక లేడీస్ 2 కానిస్టేబుల్తో ఒక వెహికల్తో ఇస్తున్నారు. చాలా నాకు తెలిసి 7 నెలల్లో 8 నెలల్లో ఆడపిల్లల్ని ఏడిపించారు అన్న కంప్లైంట్లు అయితే నమోదు అవ్వలేదు అనుకుంటున్నా. చిన్న చిన్న ఈ రేపులకు సంబంధించినవి అంటే అది వేరే విషయం. కానీ ఇలాంటి దిశ లాంటి మళ్ళీ జరగకుండా ఉండాలంటే ఈ దిశ చట్టం అనేది ఎప్పటికప్పుడు సీఎం గారు రివ్యూ చేస్తా, డీజీపీ గారు రివ్యూ చేస్తా, అసలు వచ్చిన కాల్ని ఎంతసేపట్లో ఎంత త్వరగా రీచ్ అయ్యామో ఆడపిల్లని కానీ ఆ ఫ్యామిలీని కానీ ఎంత సేవ్ చేయగలం అన్నది చేస్తే ఆడపిల్లలు చాలా సేవ్ అవుతారు. ఆడపిల్లకి ఇంకోసారి అలా దిశ లాంటి అమ్మాయి లాంటి ఘటన జరగకుండా ఉంటుంది. ఇది మాత్రం ఖచ్చితంగా చేయాలి గవర్నమెంట్. యాప్ అనేది మాత్రం అసలు వండర్ఫుల్. అంతకుముందు ప్రభుత్వంలో అసలు ఆడపిల్లల మీద పాపం రిషితేశ్వరి అనే ఇంతమటికి అసలు ఆ కేసులో అసలు ప్రొఫెసర్ ఉన్నాడని అంటారు కదా, అతను అరెస్ట్ చేయలేదు. అంతకుముందు ప్రభుత్వం వాళ్ళందరికీ కొమ్ము కాసి ఆ పిల్లలకి చాలా అన్యాయం జరిగింది, వాళ్ళ ఫ్యామిలీకి కూడా. ఈరోజు వరకు కూడా వాళ్ళ ఫ్యామిలీ అన్న న్యాయం జరగలేదని చాలా బాధపడుతున్నారు. ఈ దిశ చట్టం వల్ల దగ్గర దగ్గర 30-40 డేస్లో మొత్తం కంప్లీట్ చేసి శిక్ష వేస్తానన్నారు. ఇది దిశ కేసు కూడా నిన్న ఫస్ట్ కేసు మొదలైంది, 5 మినిట్స్లో రీచ్ అయిపోయి అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది, పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది. హ్యాపీ ఫీల్ అయింది ఆ మేడం గారు కూడా. ఆ మేడం గారు కూడా సమ్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అంట, చాలా హ్యాపీగా ఫీల్ అయింది, సేవ్ చేశారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.